ఏమండి పెళ్లి నాటికైనా చేరతామా దీంట్లో పెళ్లికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటన్నా ఎంచక్క కార్లో వెళ్ళొచ్చు కదా ఓరి యదవా ఇది అచ్చొచ్చిన రోలర్ 30 ఏళ్ల క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోలర్ మీద వెళ్ళాండ్రా వచ్చారులేండి ముహూర్తం అయిపోయిన 3 నెలలకు వచ్చారు ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను సెటప్ అయిపో నన్ను ఏమనంటే అప్పుడు అయిపోతావే అన్నవరనుకుంటున్నావే జై కామరాజు వడయార్ అంటే మైసూర్ రాజస్ ఆఖరి వంశం అన్నమాట తాతలంతా ఏనుగులు ఎక్కారే ఏనుగులు అయితే మేత బొక్కని ఏనుగులు అమ్మేసిన నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను పిచ్చిదానా ఇలా కూర్చో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం నమస్కారం నమస్కారం కూర్చోండి అవునారా 1,00,000 2 లక్షలు బాబు నువ్వు వెళ్ళి పని చూసుకో అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వు ఊరుకోరా అవే మాటలమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళదనరా తప్పులు మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలువమ్మా ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా రోలర్ కింద పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండలరావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు చాలు గాని ఇంకా చూసుకోండి ఏంటది పెళ్ళి అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ ఇద్దరు ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాళా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరు కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పంచేస్తే మీకే బాధల బందీ ఉండదు నీ కోడలు నా కూతురు అన్నమాట కదత్తయ్యా ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయలన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్నా
ఏమైందమ్మా? మా మరిది ఆస్తుల వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు. మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్లాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్లాల పైట చెంగుల్ని పాము పడగలడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు, ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా? పంచు పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడళ్ల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు పోట్లు అన్ని పోట్లే. జాగ్రత్త రంగా, అందరూ ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఎందుకురా, ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడల కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా? మేమెవరం భోజనాలు చెయ్యం. రండి. చెవండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, ఆస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటం కానీ? చెవండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక చివరి కోరిక ఇదేనండి. ఆస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువు పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారు. వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు, వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి. రెండు భాగాలు నా కొడుకులకి, ఒక భాగం నాకు నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నా. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి కెంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు, గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచె కూడా వాసన చూపించరు. ఏ, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతానన్నా, పోతాను. కానీ కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో, ఆలోచించుకో.